రాజకీయ మౌనంగాను ఉండవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మేము ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా నా ప్రభువా నీ దాసులను మీరు ఎన్నుకున్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రియులు నారా, మా ప్రభువా వారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో మా రాష్ట్ర శిరస్థాయిగా ప్రయాద ప్రజల గుండెల్లో వారు నిలిచిపోవాలి. మరి ముఖ్యంగా యవ్వన కాలంలో మీరు ఎన్నుకున్నట్టు మా ప్రియులు నాయన రామన్ నాయుడు గారిని బట్టి వందనాలు ప్రభువా. వారిని మీరు దీవించండి, దేశపు ఉన్నతమైన శిఖరాలలో వారిని నిలవబెట్టండి నాయన. మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయన ఆరోగ్య బలాలు ఇచ్చి, వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో గొప్ప ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభువా. పరలోకము నుండి ఇప్పుడే నీ దాసుల పైకి నీ కృప దిగవచ్చును. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. يا إله العالمين كيف نوري بار علم اے اللہ ہمارے تلگو دیسم کے ذمہ دار اور جو رام موہن نائڈو صاحب گھر اور اچن نائڈو صاحب گھر اور گنا سنکل بارو صاحب گھر اور باقی ایم ایل اے صاحب جتنے بھی حضرات خدمت گزار ہیں اللہ ان کے عہدے میں اور ان کے کارروائی میں ان کی محنت میں ضرور مدد فرما. اللہ ان کے عمروں میں برکت عطا فرما. درجہ کی خدمت کرنے کی درجہ کو خوش کرنے کی توفیق عطا فرما. اللہ جو ضرورت مند ہیں ان ضرورت مندوں کی پوری خدمت انجام دینے کی توفیق عطا فرما. یا العالمین اے اللہ انہیں خوش رکھ, اے اللہ انہیں خوش رکھ, خوشحالی زندگی عطا فرما, قوم کی خدمت کرنے کی توفیق عطا فرما. اے اللہ جتنے ایم ایل اے اور جتنے منسٹر یہاں پر మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం. ఈ రోజు రెండు ఇంజిన్ల బండి వచ్చింది. ఒక ఇంజిన్ బండి ఉంటే ఏ విధంగా ఉంటారు మీకు తెలుసు. అదే రెండు ఇంజిన్లు ఉంటే ఎంత వేగం పరిగెడతాదు మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారం, మోడీ గారి సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం. శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా, వలసలు వెళ్ళిన జిల్లా. ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేము. ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు 8 స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి. 8 స్థానాలు కూడా 60-70% ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసిన ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను. నా శాఖ నేను 3 నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి 90% మంది ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖ. వ్యవసాయ ఆధారిత జిల్లా, మత్స్యకారులు 194 సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా. ఈరోజు ప్రతి ఒక్కరూ వరి మీద ఆధారపడుతున్నారు. సబ్సిడీని ఇచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టికల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ కూడా నా దగ్గరే ఉంది. ఈ జిల్లాలో పశు సంపద వెటర్నరీ శాఖ నా దగ్గరే ఉంది. ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి గోడంస్ లేక అవస్థలు పడుతున్నారు. మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది. ఈరోజు జిల్లాలో ఏదైతే కోఆపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది. నేనెంత అదృష్టవంతుందంటే ఈ శాఖని 4 చేసేవాళ్ళు, 4 చేసిన శాఖని చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టారు. ఇది కష్టమని తెలిసిన సమర్థుడు కాబట్టి ఈరోజు శాఖను నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు. నేను నా బాధ్యతని మీరే చూస్తారు. 53 అయింది, 25 ఎమ్మెల్యే అయ్యాను, 6 ఎమ్మెల్యే అయ్యాను, 2 మంత్రి అయ్యాను, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అయ్యాను. నా జీవితం
జీవితం శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, నా జీవితం నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా జీవితం తెలుగుదేశం పార్టీకి, నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను మాపిస్తున్నాను. ఎంతో మంది ఉద్యమాలు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు, ఎంతో మంది మంత్రులు చేశారు. ఈరోజు ప్రతి కార్యకర్తకి మాటిస్తున్నాను, రాజకీయ నాయకుడు అంటే, ఎమ్మెల్యే అంటే, మంత్రి అంటే అచ్చెన్నాయుడిలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా, ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.